నువ్వు ఒక జీవిని చంపి నువ్వు తినడం అవసరమా అని చెప్పాడు. ఆ రోజు నుంచి నేను ఈ రోజుకి మోసం అంటూ ముట్టుకొని ఎరగనండి. ఆ సంవత్సరాలు చెల్లపటానికి ఆ రోజు నుంచి నాకు ఏ కార్యక్రమమైనా నాకు ఈ మనసులో ఏ ఉగ్రవ సమస్య ఉన్నా నాకు హనుమంతుడే పక్క నుండి చూస్తూ వచ్చాడు. ఈ ధ్యానంలోకి వచ్చాక మళ్ళీ నాకు హనుమంతుడు ఒక్కరోజులో కనిపించారు కూడా. ఈ గుంటూరు లక్ష్మణరావు గారితో వాళ్ళందరితో చెప్పేదాన్ని, సార్ ధ్యానంలోకి రాకముందు నాకు సార్ వాళ్ళందరూ నా పక్క నుండే వాళ్ళు వచ్చాకేం సార్ అసలు వాళ్ళు కనిపించట్లేదు అని. సార్ అది బెంగళూరు పెంబెట్కి వెళ్ళాము, అక్కడ ధ్యానం చేస్తూ కించాంబర్లో కూర్చొని సంకల్పం పెట్టుకున్నాను. హనుమంత్ ఆంజనేయ నువ్వు ఎప్పుడు నా పక్క నుండేవాడు ఎందుకని నువ్వు లేవు అని అడిగితే అప్పుడు చూపించాడండి, నిన్ను ఒక గురువు చేతిలో పెట్టడానికి నువ్వు ఎటు దారి తప్పుతావునని నీ చేయి పట్టుకొని నడిపించాను. ఈ రోజు నువ్వు ఒక మంచి గురువు చేతిలో పడ్డావు కాబట్టి నీ చెయ్యి వచ్చాను అని నాకు ఆ రోజు గురువు చెల్లెల్లో చెప్పాడు. చాలా సంతోషం అనిపించింది. నేను ఏపేడు ఆశ్రమానికి వెళ్ళాను, కారచేడు హరేరామ ఆశ్రమానికి చిన్నప్పటి నుంచి తిరిగేదాన్ని. నేనెవరో తెలుసుకోవాలి, నేనెవరో తెలుసుకోవాలని తపన ఒకటి ఉండేది. అది తెలుసుకోవడానికి అందరూ అన్నారు నువ్వు మంత్రం చదువు అని. నేను ఎక్కువ 5వ క్లాస్ దాకా చదివాను కానీ ఒకదానికి 2 వస్తువులు ఉంటే మాత్రం దాన్ని వదిలేసేస్తానండి అసలు చదువును. అలాగే ఒక మంత్రం సాంగ్ గారు చాలామంది చెప్పారు నువ్వు ఒక మంత్రం తీసుకో అని. మంత్రం తీసుకుంటే దానికి ఒత్తులు ఉంటాయి కదా, అది ఎక్కడ చదవాలి అని చెప్పేసి అంతే. ఇంకా నేనెవరో తెలుసుకోవటానికి మంత్రం ఒక్కటేనా, ఇంకేమీ లేదా దీనికి అని చాలా అనుకుంటా ఉండేదాన్ని, తిరుగుతూ ఉండేదాన్ని. నేనెవరో నేనెవరో అని ఒక సోదాం వచ్చినా అడిగేదాన్ని అండి, నేనెవరో చెప్పవా అని. తర్వాత ఈయన అన్నారు ధ్యానంలోనే తెలుస్తుంది, నువ్వెవరో నువ్వు తెలుసుకున్న మార్గం ధ్యానమే చాలా సులువు అని. అప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస పెట్టామండి. ఈ శ్వాస మీద ధ్యాస ఈ పద్ధతిని పత్రిజీ గారు కనిపెట్టింది కేవలం నా కోసమేనండి. మనసులో రాదు, నాలాంటి వాళ్ళకి ఎంతోమంది ఉంటారు మనసులో ఇంకో ఏదో సాధించాలని ఉంటుంది కానీ ఏం చేయాలో చదువు రాదు అని చాలా బాధపడే వాళ్ళు ఉంటారు. కానీ ఏమి అవసరం లేదు, ఆత్మజ్ఞానం సంపాదించుకోవడానికి శ్వాస ఒక్కటి ఉంటే సాధు అని పత్రిజీ గారే చెప్పారండి. ఆ శ్వాసం పట్టుకొని నేను ఈ రోజు దాకా ఉన్నాము. అనుభవాలు అసలు చాలా అద్భుతంగా ఉంటాయండి. ఈ సంకల్ప శక్తి అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. దాన్ని నేను ఎలాగంటే ఒక చిన్నపిల్లలు ఆట బొమ్మలతో ఎలా ఆడుకుంటారో నేను అలా ఆడుకుంటూ వస్తానండి. సంకల్ప శక్తి నాకు మిషన్ ఉందండి, నేను మిషన్ని కొడతాను. దాని దగ్గర గుడ్డలు నాకు ఈరోజు నేను ఒక గంట ఎక్స్ట్రా ధ్యానం చేయాలి, గుడ్డలు రాకూడదు అంటే ఇచ్చిన గుడ్డలు కూడా తీసుకొని వెళ్తారండి. అరుణా నీకు కుదరదు కదా నేను తీసుకొని వెళ్తాను అంటారు. సరే ఏం ప్రార్థించుకోండి అంటానండి. లేదు ఈరోజు నాకు 200 డబ్బులు కావాలి, ఎట్లా వస్తాయి అని సంకల్పం పెట్టుకొని కూర్చుంటే అరుణా నాకు గుడ్డలు కొట్టాలి, నువ్వు ముందు డబ్బులు తీసుకో రేపు పొద్దున గుడ్డలు తెచ్చిస్తానంట. అట్లా ప్రతి సంకల్ప శక్తి అనేది అసలు ఎంత అద్భుతంగా ఉంటుందండి అట్లా వాడుకుంటూ వచ్చాను. నాకు తెలిసి పని పుట్టిన కాంచి నాకు గొంతులో దగ్గు అనేది విపరీతంగా వస్తూ ఉంటుందండి. ఈ ధ్యాన మహాచక్రాలకు వచ్చినా క్లాసులకు వెళ్ళినా సంకలో వాటర్ బాటిల్ ఎప్పుడూ ఉండాల్సింది ఉంటా ఉంటే తర్వాత ఇంకా ఇది ఎట్లా తగ్గుతుంది అని చెప్పుకుంటే మొన్న ఈయన మావారు సంకల్పం పెట్టించారండి. గత జన్మ తెలుసుకుంటే కానీ నీకు అది క్లియరెన్స్ అవ్వదు, మూలం తెలుసుకోవాలి, ఏదైనా మూలం తెలుసుకుంటే కానీ నీకు అది పోతుంది అన్నారు. అలాగే ఇది మూలం తెలుసుకోవాలి గంట నా ధ్యానానికి కూర్చున్నానండి. కూర్చుంటే నేను గత జన్మలో చేపలు పట్టే వాళ్ళలో ఉన్నానండి, మగపిల్లోడిగా చేపలు పడుతున్నాను. ఈ గాల వేసి లాగుతూ ఉంటాం కదా, గాల వేసి లాగేటప్పుడు కొన్ని చేపలు మళ్ళీ రాళ్ళు అందులో వెళ్ళిపోతాయి, చిక్కుకొని కూడా అందులో వెళ్ళిపోతూ ఉంటే ఆ వెళ్ళిపోయిన చేపలకి ఆ గాలం గొంతులో గుచ్చుకొని ఇంకా అవి ఏమి ఆహారం తెలియక చాలా ఇబ్బంది పడి ఉన్నాయి. ఆ ఇబ్బంది పడిపోయానండి. నాకు గొంతులో కూడా ఒక్కొక్క ఆన్సర్స్కి వచ్చేసి 4 బెజ్జాలు దాకా ఉన్నాయండి. ఆ బెజ్జాలు ఎందుకు పడ్డాయో నాకు తెలీదు. కానీ భోజనం చేసేటప్పుడు ఆ అన్నం మెతుకులని ఆ బెజ్జాల్లోకి వెళ్ళి చాలా ఇంకా అన్నం మెతుకు బయటకు వచ్చేదాకా దగ్గుతానే ఉంటాను.
అది ఎందుకు పడ్డాయా అనేది ఆయన తెలుసుకుంటే, ఇంకా ఆయన ఒక చేపని ప్రేమించడం మొదలుపెట్టు ప్రతి జీవిని ప్రేమించు అన్నారు. అలాగే ఇంకా చేపలు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకొని మా దగ్గర వాగు దగ్గరికి వెళ్ళి రోజు కాసిన బియ్యం వేయటం వాటికి, వాటిని మనస్ఫూర్తిగా వాటిని చూస్తూ మీరే నాకు హెల్ప్ చేయాలి, నాకు ఈ దగ్గు ఎప్పుటాంచో ఉంది, కానీ ఆ రోజు నాకు తెలిసి తెలియక చేశాను అజ్ఞానం వల్ల, ఈరోజు మిమ్మల్ని కోరుకుంటున్నాను అన్నానండి. ఆ రోజు నుంచి ఈరోజు నాకు వాటర్ బాటిల్ ఇబ్బంది తప్పిందండి, లేదు అది దగ్గు లేదు. అట్లాగే అసలు అనుభవాలంటే చాలా అద్భుతంగా ఉంటాయండి. నేను ఫస్ట్ రమణ మహర్షి కనిపించాడండి, ఆయన ఎవరో నాకు తెలియదు, ఎందుకంటే పుస్తక జోలికి వెళ్ళేదాన్ని కాదు నేను. అన్ని డబ్బులు డబ్బులు ఉండేవి సార్, అక్షరాల జోలికి వెళ్ళకపోతే రమణ టీవీలో ఒక పాప పాట వస్తూ ఉంటుంది, తొమ్మిదింటికి ధ్యానానికి వచ్చిన దాని అంటే తొమ్మిదిన్నరకి పాప పాట వస్తుంది, ఆ పాట పాడేసేపు కళ్ళు తెరిచి చూసి మళ్ళీ ఒక పాట అయిపోయా కళ్ళు మూసుకొని కూర్చుంటా. ఈ రమణ మహర్షి వచ్చారు, వచ్చి నువ్వు కళ్ళు తెరిచి అట్లా చూడటం తప్పు కాదు, తప్పు నువ్వు అట్లా కళ్ళు తెరిచి చూడబాకు, టీవీ చూడబాకు అని చెప్పారండి. సరే సరే.